Hi friends, welcome back to Jaya Svantaillu. Iroju yalankaya pachadi chestunnanandi. Mana vinayakudu pedtam kada alladu anamata. Manam ippudu ee season lo dorukutayi kadandi yalankayalu. Ee season lo dorukutayi kadandi yalankayalu pachadi chestunnamandi. Ivu rendu kayalu teesukunnam. Ila untadandi lopala. Manam idantha teesukoni idokate gujjo okate manam ready chestuntamandi. మనం చూసారా ముక్కలు కట్ చేసుకున్నాం మన ఎలక్కాయ కప్ప వేయండి రెండు కాయలను సాల్ట్ ఒక స్పూన్ అండి నాలుగు పచ్చి ఎండుమిర్చి అండి కొద్దిగా ఇంగువ అండి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నామండి చిన్న బెల్ల ముక్క వేస్తున్నామండి కొద్దిగా మెంతులండి అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక పావు స్పూన్ అండి అర స్పూన్ మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు అండి ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి మన ఆవాలు మినప్పప్పు వేస్తున్నాం అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి తర్వాత ఆవాలు మినప్పప్పు వేసాను మెంతులు వేస్తున్నానండి జీలకర్ర ధనియాలు వేస్తున్నామండి శనగపప్పు వేస్తున్నాం మిర్చి వేస్తున్నాం అండి మనం ఇలా రెండేసి ముక్కలు చేసుకున్నామండి పండుమిరపకాయలు పచ్చిమిరపకాయలువి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నామండి ఇంకొద్ది వేసుకోవాలండి చిట్టు ఇంగ వేస్తున్నామండి మనం ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నామండి మనకి సగం వేగాక కదండి ఎండుమిర్చి అవి సగం వేగాక మనం ఈ ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు చూసారా అన్నీ మనకి వేగిపోయి ఎండుమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నామండి బెల్లం వేసుకుంటున్నామండి మీ ఇష్టం అండి మీకు మీకు బెల్లం వద్దంటే మానేయొచ్చండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి మిక్సీ జార్లో వేసుకుందాం స్టవ్ ఆపేసామండి మనం మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్నామండి సాల్ట్ వేస్తున్నాను మిక్సీ చేద్దామండి మనం మిక్సీ చేసామండి చూడండి ఇలా చేసుకోవాలి మనం మనం పచ్చడి బౌల్లో తీసుకున్నామండి పోపు వేయక్కర్లేదు నచ్చితే వేసుకోవచ్చు కానీ నేను వేయనండి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి పులుపు నచ్చిన వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుందండి పచ్చడి కమ్మగాన నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి